children, Ramanujan Academy of Online Class की स्वागतम सुस्वागत चपे टापिक जरूर जवाहर नवोदय मोडल पेपर अर्थमेटिक विभाग क्षुण्णंग नेर्चुक 51 sum, a game started at 9:30 a.m. and ended at 3:15 p.m. How long did the game last? Option 1, 12 hours 45 minutes, option 2, 5 hours 45 minutes, option 3, 6 hours 15 minutes, option 4, 6 hours 45 minutes. అంటే ఒక గేమ్ 9:30 స్టార్ట్ అయింది 3:15 కి ఎండ్ అయింది అయితే ఎంత సమయం పాటు ఈ గేమ్ జరిగింది అడిగారు ఇక్కడ అప్పుడు ఏం చేయాలి ఇది రీచింగ్ టైం నుంచి అంటే గేమ్ ఎండ్ అయిన టైం నుంచి స్టార్ట్ అయిన టైం తీసేయాలి చూడండి సార్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 3 అవర్స్ 15 మినిట్స్ నేను ఏం రాయొచ్చు 15 రాయొచ్చు ఇది అవర్స్ ఇట్ ఇస్ మినిట్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది 9:30 స్టార్ట్ అయింది 9:30 15 9:30 నుంచి నియరెస్ట్ 12 దాకా కౌంట్ చేయాలి అంటే ఫ్రమ్ 9:30 టు మధ్యాహ్నం 12 ఒక్కల దాకా ఎంత టైం ఇది 2.5 అవర్స్ 2 అవర్స్ 30 ఈ రీచింగ్ టైం ఎంత అంటే గేమ్ ఎండ్ అయిన టైం ఎంత 3 అవర్స్ 15 దాన్ని కలిపి దాని కూడా సేమ్ అవుతుంది 4 3 5 5 అవర్స్ 45 మినిట్స్ Right. 52. A bus travels at a speed of 72 kilometers per hour. What is its speed in meters per second? Option 1, 10 meters per second. Option 2, 20 meters per second. Option 3, 30 meters per second. Option 4, 60 meters per second. So on. 72 kilometers per hour. In India, meters per second will be faster. అంటే చూడండి ఒకసారి ఇంకో వేరే చిత్రాను ఒక కిలోమీటర్ కిలోమీటర్లు 1000 మీటర్లు అలాగే ఒక అవర్కి 1 అవర్కి ఎన్ని సెకండ్స్ 3600 సెకండ్స్ ఇవి మీటర్స్ ఇవి సెకండ్స్ ఇక మనం కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్ లో మార్చాలంటే ఏం చేయాలి చూడండి కిలోమీటర్ మీటర్ 1000 కదా 1000 బై అవర్ సెకండ్స్ అండి 3600 అంటే 1000/3600 తో దీన్ని మల్టిప్లై చేయాలి అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇది 0 0 క్యాన్సిల్ 2 5 10 2 18 36 అండ్ ఎంత వచ్చింది 5/18 కాబట్టి దీని ఏం చేయాలి 5/18 తో మల్టిప్లై చేయాలి అంటే 72 × 5/18 18 1 18 4 72 5 20 మీటర్ పర్ సెకండ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ 5/18 18/5 కన్ఫ్యూజ్ అవుతుంటారు దానికి షార్ట్ కట్ చెప్తాను వినండి ఇక చూడండి కిలోమీటర్స్ పర్ అవర్ మీటర్స్ పర్ సెకండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కదిగిన లైన్ కిలోమీటర్ అవర్ ఇటువైపు మీటర్ ఇటు సెకండ్ ఇక్కడ కత్తి రాయమని చెప్పారు ఇక్కడ 18 వేయండి ఇక్కడ 5 వేయండి ఇక్కడ కిలోమీటర్ కంటే మీటర్ చిన్నది అవర్ కంటే సెకండ్ చిన్నది 18 కంటే 5 చిన్నది ఎప్పుడైనా చూడండి కిలోమీటర్ పర్ అవర్ కంటే మీటర్ పర్ సెకండ్ చెప్పండి పెద్ద యూనిట్ నుంచి చిన్న యూనిట్ మార్చాలంటే పెద్ద యూనిట్ నుంచి చిన్న యూనిట్ మార్చాలంటే ఇంకా చిన్న నెంబర్ ఏది 5 ఈ చిన్న నెంబర్ పైన వేసుకోవాలి అది ఏమవుతుంది ఇక్కడ 5/18 ఇంకో ఏమో చేయొచ్చు 5/18 చిన్నదే కదా ఎందుకంటే ఇది ఏ ఫ్రాక్షన్ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయాలి 5/18 తో మల్టిప్లై చేయాలి అదే రివర్స్ చేయాలనుకోండి
अदे मीटर पर सेकंड किलोमीटर पर अवर मार्चाल एज यूजुअल इदेमी रिवर्स पद्धति बैठी इधर चाल मंदिर कंफ्यूज इंका सिंपल सी टू उड़ी टू खचिंग एन इला एन नंबर इच्छा दिन एन फाइव एन अब ब्लैंड अर्थकर्था बॉटल्स क्वांटिटी इज 300 क्यूबिक सेंटीमीटर्स इन हाउ मेनी बॉटल्स कैन 36 लीटर्स लिक्विड इन द ट्यूब टू बी फिल्ड ऑप्शन 1 120 ऑप्शन 2 220 ऑप्शन 3 110 ऑप्शन 4 60 అంటే ఇక్కడ ఒక పెద్ద ట్యూబ్ జస్ట్ లైక్ డ్రమ్ ఒక డ్రమ్ దీని లిక్విడ్ ఎంత ఉంది 36 లీటర్స్ ఇందులో లిక్విడ్స్ ని చిన్న చిన్న డబ్బాలు చిన్న చిన్న బాటిల్స్ లో వేయాలి దీని సైజ్ 300 క్యూబిక్ సెంటీమీటర్ 300 సీసీ అంటే మొత్తం 36 లీటర్ని 300 సీసీ తోని డివైడ్ చేయాలి అప్పుడు మొత్తం ఎన్ని పార్ట్స్ అప్పుడు ఎంత అవుతుంది చూడండి నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ బాటిల్ అంటే క్యూబ్ వాల్యూమ్
అతను వచ్చే లాభ సాధన ఎంత ముందు లాభం ఎంత చూద్దాం మనకి ఇచ్చిన ఏంటి కదా cp is equal to 480 rupees sp is equal to 500 rupees ఇక్కడ ప్రాఫిట్ ఎందుకంటే ఎక్కువగా అమ్మారు కాబట్టి ప్రాఫిట్ వస్తుంది సో ప్రాఫిట్ is equal to sp minus cp then 500 minus 480 is equal to 20 rupees profit కానీ మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ సో ప్రాఫిట్ పర్సంటేజ్ is equal to profit by cost price to 100 profit ఎంత 20 cost price 480 rupees into 100 0 0 cancel so 1 224 46 24 425 మిగిలింది 25 by 6 దీని మనం సింప్లిఫై చేస్తే అంటే ఫిక్స్డ్ ప్రైస్ గా మార్చితే ఎలా వస్తుంది 64 84 10% How much money should he pay after 2 years? After 1, 6,000 rupees. After 2, 7,500. After 3, 8,500. After 4, 9,000. अच्छे वक्त व्यक्ति ये डबल आये तो रुपए अप जैसे यंत्र वर्डी रेट की 10% वर्डी रेट इन्हें सोच रहा था अप यूज़ करो 2 years तक आता अभी ते आखिर वो वर्डी कर भी मत्तो यंत्र मोड़ जो लड़के रखा बस इतनी है अप कर जैसे P is equal to 7,500 rupees. Time 2 years. Rate of interest to 10%. 10%. So we have to find out I. I is equal to PER by 100. Just say 7,500 P value. Time 2 years. R value 10%. Right? 100. 0, 0, 10.
is equal to SP minus CP. That is equal to 6 minus 5. That's the one. For cover the profit curve, profit percentage cover. After profit percentage is equal to profit by CP into 100. That is equal to 1 rupee amount 1 by cost price and 5 rupees. 1 by 5 into 100. Either bucket low, either away. So, my question is 20% profit. If we have 20% profit, which is the property of the three right answers. To take some, a person bought a table for 325 rupees and expend 25 rupees for its repair. Later, it sold for 420 rupees. What is the profit percentage he got? Option 1, 20%. Option 2, 25%. Option 3, 30%. Option 4, 70%. Ante, oka person, oka vyakti, oka table ni 325 rupees konnadu. Koni, the repair cost enta kharchu pettadu? 25 rupees kharchu pettadu. Kharchu pettina ante entha kammadamma? 420 rupees kammadu. Aithe, athaku vachina labha shatham entha ani adigaru ikkada. Ikkada manam chudandi, cost price entha? అంటే ఎంత కొనండి ఇది 325 రూపీస్కి టేబుల్ కొన్నాడు. రిపేర్ కదా ఖర్చు పెట్టాడు 25 రూపీస్ ఖర్చు పెట్టాడు. కానీ మొత్తం సీపీ ఎంత అవుతుంది రిపేర్ ఖర్చుతో కలిపి 350 రూపాయలు. అయితే ఎస్పి ఎంత కమ్మాడు ఇక్కడ 420 రూపీస్ కమ్మాడు. అంటే ఎక్కువే కాబట్టి 350 కానీ 420 ఎక్కువ కాబట్టి లాభం వచ్చింది. సో ప్రాఫిట్ ఎస్పి మైనస్ సిపి అంటే 420 minus 350. That is equal to 70 rupees profit. The only profit. That is after that board. It is equal to percentage cover. Property profit percentage formula. Profit percentage is equal to profit by cost price into 100 formula. That is equal to 70 by cost price into 350 into 100. 00 cancel. ఏ ఒకట్లో ఐదు ముప్పై ఐదు ఒకట్లో ఐదు ఇరవై వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత 20%. చూడండి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్. 59 సార్ రీడ్ ద బార్ చార్ట్ గివెన్ బిలో అండ్ నోట్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ ఇన్ ద ఇయర్ 2001 అండ్ 2002 వెన్ కంపేర్డ్ టు ద ప్యాడీ ప్రొడక్షన్ ఆఫ్ 2000-2001. అంటే ఇక్కడ ప్యాడీ అంటే మీనింగ్ అంటే ధాన్యపు ఉత్పత్తి. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ మీద ఏమో లక్షల టన్లు ఉన్నాయి. ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ ఇన్ లాక్స్ టన్స్ అంటే 5 లక్షల టన్లు 10 లక్షల టన్లు 15 లక్షల టన్లు 20 లక్షల టన్లు అలాగే 50 లక్షల టన్లు దాకా వై యాక్సిస్ మీద ఉంది. అలాగే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి సంవత్సరాలు ఉన్నాయి. ఇక్కడ 99-2000 ఇయర్, 2000-2001 ఇయర్, 2001-2002 ఇయర్, 2002-2003 ఇయర్, 2003-2004 ఇవి బాల్ గ్రాఫ్స్ అన్నమాట. అయితే ఏమడిగాడంటే చూడండి నోట్ దట్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యాడీ ఇన్ ద ఇయర్ 2001-2002 వెన్ కంపేర్ టు ద ప్యాడీ ప్రొడక్షన్ ఆఫ్ 2000-2001 అంటే 2000-2001తో పోల్చుకుంటే 2001-2002 సంవత్సరంలో ఎంత ఉత్పత్తి పెరిగింది అన్నాడు. ఇక్కడ అంటే పెరిగిన దాని నుంచి ముందున తీసేయాలి. అంటే చూడండి ఇక్కడ 2001-2002 ఎంత ఉంది చూడండి. ఇక్కడ 2001లోని మనకి 25 లక్షల టన్లు ఉంది చూడండి. 2001లో అలాగే 2001-2002 ఎంత ఉంది 35 టన్లు ఉంది. చూసారు కదా అంటే ఎంత పెరిగింది ఇక్కడ మొత్తం 10 లక్షల టన్లు పెరిగింది. అదే అంటే ఇక్కడ చూడండి 2001-2002 ఎంత 102 ఎంత ఉంది ఇక్కడ 102లో 35 అలాగే తర్వాత చూడండి 2000-2001లో ఎంత 25 లక్షల టన్లు డిఫరెన్స్ ఎంత 10 లక్షల టన్లు తెలియదు. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నోట్ ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ which has 5 digits. 80316. Option 1, 13,068. Option 2, 16,803. Option 3, 10,368. Option 4, 10,638.
अटे एम सूडी आर ईदल तो ऐरपड़े ईदंक संख्य कावाल संख्य का मन इच्छा अंकल आरोहण क्रम में राय अटे असेंडिंग आर्डर राय अभी चंबर की तक नंबर राय राय चूँ जीरो वन थ्री सिक्स एट राय का लफ्ट जीरो बिल्वे काबटी वन कटे एक्सचेज एक्सचेज वन पेटी वैंने जीरो थ्री सिक्स एट राय टेन थाउजेंड थ्री हंड्रेड सिक्सटी एट सो आफ्टर थ्री राइट आंसर చిన్న బ్రేక్ తీసుకుందాం చిటికలో వచ్చేద్దాం హాయ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ ఎవరీబడి రామానుజన్ అకాడమీ వారు ఆన్లైన్ క్లాసుల్లో భాగంగా జవహర్ నవోదయ మరియు సైన్స్ స్కూల్ కోచింగ్ ని మేము వాట్సాప్ ఇచ్చి వన్సా వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఫైవ్ నంబర్ విత్ ఫైవ్ డిజిట్స్ అండ్ ద బిగ్గెస్ట్ నంబర్ విత్ ఫోర్ డిజిట్స్ అంటే ఐదు అంకెల చిన్న సంఖ్యకు నాలుగు అంకెల పెద్ద సంఖ్యకు మధ్య గల తేడా కట్టాలి After 1, 0, after 2, 1, after 3, 2, after 4, 3. చూడండి మనకి ఐదు అంకెల చిన్న సంఖ్య కావాలి అంటే ఎంత అవుతుంది 10,000 నాలుగు అంకెల పెద్ద సంఖ్య ఎంత 9,999 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 1 వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 60 సెకండ్స్ ఆఫ్ నోట్ ద బిగ్గెస్ట్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ కింద నాలుగు ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు ఆప్షన్లో పెద్ద నెంబర్ ఏది అడిగారు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వన్ 10,239 ఆప్షన్ టూ 10,293 ఆప్షన్ త్రీ 10,392 ఆప్షన్ ఫోర్ 10,923 సో ఆప్షన్ ఫోర్ రైట్ ఆప్షన్ ఇది అన్నిటికంటే పెద్ద నెంబర్ అలాగే 63rd సబ్ చూద్దాం ద టోటల్ ఆఫ్ ఫస్ట్ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ 12 ఆప్షన్ వన్ 196 ఆప్షన్ టూ 168 ఆప్షన్ త్రీ 192 పన్నెండు యొక్క మొదటి ఐదు భుజాల మొత్తం ఏంటంటే ఐదు భుజాలు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు పన్నెండు ముప్పై ఆరు పద్నాలుగు అరవై ఎనిమిది పన్నెండు అరవై ఈ మొత్తం కలిపితే ఎంత ఆంధ్రప్రదేశ్ చేయాలి మొత్తం టోటల్ చేస్తే మనకి 180 వస్తుంది ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ దీన్ని సూత్ర ప్రకారం చేద్దాం ఏంట ఫార్ములా ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఏ ప్లస్ ఎల్ దట్ ఇస్ ప్రైస్ ఎస్ఎన్ ఎన్ని మల్టిపుల్స్ ఇక్కడ ఫైవ్ మల్టిపుల్స్ అంటే ఎస్ ఫైవ్ ఇది కూడా ఎన్ బై టూ అంటే ఫైవ్ బై టూ ఏ అంటే ఫస్ట్ వన్ అంటే 12 ప్లస్ ఫిఫ్త్ మల్టిపుల్ ఎంత 60 సో ఫైవ్ బై టూ ఇంటూ 60 ప్లస్ 12 72 ఇది ఒకటిలో రెండు మూడు ఆరు రెండు ఆరు పన్నెండు ముప్పై ఆరు ఐదు నూట ఎనభై సో ఫోర్ రైట్ ఆన్సర్ ఇలాంటిది సమ్ ఆఫ్ ద మల్టిపుల్స్ కూడా ఇలాంటి లెక్కలు ప్రతి మోడల్ పేపర్లో రిపీట్ అవుతుంది కాబట్టి ఫార్ములా గుర్తుంచుకోండి చాలా వెరీ ఇంపార్టెంట్ పోస్తాం నోట్ ద నంబర్ దట్ ఇండికేట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ 36,490 in which 6 and 9 are altered mutually and the original number. After 1, 2,970, after 2, 3,030, after 3, 2,030, after 4, 2,790. And the remaining get it, you can open a number each other. Get a number of 36,490. Deal on a 6 or 9 of place values in exchanges or give it up. And it's all about అప్పుడు ఆ నెంబర్ ఎంత అవుతుంది త్రీ సిక్స్ ప్లేస్లో నైన్ మళ్ళీ ఫోర్ మళ్ళీ నైన్ ప్లేస్లో సిక్స్ ఈ డిఫరెన్స్ కట్టాలి ఈ డిఫరెన్స్ కడితే మనకి ఎంత వస్తుందంటే 2,970 వస్తుంది సో ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ 65 సమ్ నోట్ ద డెసిమల్ ఈక్వలెంట్ టు 17/1000 ఆప్షన్ వన్ 0.17 ఆప్షన్ టూ 0.017 ఆప్షన్ త్రీ 1.7 ఆప్షన్ ఫోర్ 0.0017 వెరీ సింపుల్ ఇక్కడ చూడండి 17/1000 ని డెసిమల్ రూపంలో చూపించాలి ఇక డెనామినేటర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో త్రీ డిజిట్ పాయింట్ వస్తుంది అప్పుడు ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 17/1000
अंटे 70 मार्क्स తీసుకుంటే 1 2 3 అంటే 3 పాయింట్ అవుత 3 డిస్ ఉండాలి ఎందుకు 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఎంత అవుతుంది మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ 23.3 2.13 0.23 అండ్ 0.0203 ఇవన్నీ కరెక్ట్ ఎంత వస్తుంది చెప్పాలి ఆప్షన్ 1 25.83 ఆప్షన్ 2 258.83 ఆప్షన్ 3 25.83.83 ఆప్షన్ 4 25.3388 సో ఫస్ట్ ఇయర్ ఏం చేయాలి దశాంశ స్థానాల ప్రకారంగా ఒక ఆర్డర్ లో రాసుకోవాలి 23.3 పాయింట్ ని పాయింట్ రావాలి 2.33 తర్వాత 0.233 తర్వాత 0.0203 ఇవన్నీ కూడా టోటల్ చేయాలి ఎడిషన్ చేయాలి ఇక్కడ 3 వస్తుంది 3 + 0 3 3 3 6 6 + 2 8 3 + 3 6 6 + 2 8 3 + 2 5 ఇక్కడ 2 25.8833 ఆబ్స్ట్రాక్షన్ ది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ 67 వాట్ ఇస్ ద ప్రొడక్ట్ 0.45 ఇస్ డివైడెడ్ బై 9 అంటే 0.45 ని 9 తో డివైడ్ చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది చెప్పాలి ఆప్షన్ 1 5 ఆప్షన్ 2 4.5 ఆప్షన్ 3 5.5 ఆప్షన్ 4 0.05 చూడండి ఎలా చేయాలో 0.45 డివైడెడ్ బై 9 మనం ఈజీగా తెలుసుకోవచ్చు 9 5 45 అని సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ పైన చూడండి 2 డిస్ పాయింట్ కాబట్టి ఆన్సర్ లో కూడా 2 డిస్ పాయింట్ వస్తుంది అప్పుడు ఎంత రావొచ్చు 0.05 రావొచ్చు మీకు అంతగా డౌట్ అయితే సమ్ కూడా చేసుకోండి చూడండి 0.45 ఏమ రాయొచ్చు 45 బై 100 రాయొచ్చు బై కింద 9 ఉంది 9 ని 9 బై 1 రాయొచ్చు రిప్లైస్ అప్పుడు ఏమవుతుంది 45 బై 100 ఇంటూ ఈ ఫ్రాక్షన్ తిరగబడుతుంది 1.9 9 1 95 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 100 కింద 2 జీరోస్ కాబట్టి న్యూమరేటర్ లో 2 డిజిట్స్ లో పాయింట్ అవుతుంది 0.05 అవుతుంది సో ఇన్ దట్ కేస్ ద పర్వాలేదు కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ సో ద ఫాలోయింగ్ యాస్ డెసిమల్ కింద వచ్చిన వాల్యూను మనం దశాంశ రూపంలో చూపించాలి 5% ఆఫ్ 3.75 ప్లస్ 10% ఆఫ్ 7.25 ఆప్షన్ 1 0.9152 ఆప్షన్ 2 0.9521 ఆప్షన్ 3 0.9125 ఆప్షన్ 4 0.9527 సొల్యూషన్ చేద్దాం సొల్యూషన్ చూడండి ఇక్కడ 5% ఆఫ్ కాబట్టి దీన్ని 5/100 వేసుకోండి హాఫ్ అండ్ ఇంటూ 3.75 ఎంత అయ్యచ్చు 375/100 వేసుకోండి ఎందుకంటే పాయింట్ ఆఫ్ 2 డిస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 10% అంటే 10/100 వేసుకోండి దశాంశ దశమికి 500 వేసుకోండి హాఫ్ అంటే ఇంటూ ఇక్కడ 7.25 725 రాసుకోండి పాయింట్ తీసాం కాబట్టి డినామినేటర్ లో 100 వేసుకోండి నెక్స్ట్ స్టెప్ అంటే ఈ రెండు మల్టిప్లై చేద్దాం ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 1875 బై కింద 100 ఇంటూ 100 10000 ప్లస్ ఇక్కడ ఈ రెండు దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే 7250 వస్తుంది బై 100 ఇంటూ 100 10000 కింద లైక్ ఫ్రాక్షన్ సమానం ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి రెండు యాడ్ చేసుకోవాలి యాడ్ చేద్దామా ఈ రెండు ఎడిషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 9125 అంటే 9125 బై 10000 వస్తుంది కింద 4 జీరోస్ కాబట్టి న్యూమరేటర్ లో 4 డిజిట్స్ లో పాయింట్ వస్తుంది అంటే 0.9125 ఇది ఆన్సర్ మనకి ఆప్షన్స్ లో ఎక్కడ నుంచి ఉన్నాయి 0.9125 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ ఇదే లెక్కని ఇంకా సింపుల్ గా చేయొచ్చు ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ ఏం లేదు సింపుల్ గా అంటే ఇక్కడ ఎంత ఉంది ముందు లెక్క రాసుకుందాం 5% ఆఫ్ 3.75 ప్లస్ 10% ఆఫ్ 7.25 ఇదే విధంగా చేయాలంటే ఆఫ్ పాయింట్ అన్ని మర్చిపోండి
నెంబర్ ఎంత ఉంది ఇప్పుడు అక్షరాల్లో 5 ఉంది 375 ఉంది దీనిని మల్టిప్లై చేయండి పాయింట్ లాగ్ ని మల్టిప్లై చేస్తే మనకి 187 వస్తుంది క్లాస్ ఇక్కడ కూడా చేస్తే 725 ఇంటూ 10 అంటే ఎంత వస్తుంది 7250 వచ్చింది లేదా ఇప్పుడు ఎందు కలపండి కలిపి ఆన్సర్ ఎంత వస్తుంది చూద్దాం కలిపితే 9125 సింపుల్ ఇక్కడ ఏం చేయాలి మీ వచ్చిన ఆన్సర్ లోని 4 డిజిట్స్ పాయింట్ పెట్టండి అంటే అంత 1 2 3 4 ఎంత అవుతుంది 0.9125 అవుతుంది అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు 69th వాట్ ఇస్ ద 0.01% ఆఫ్ 25000 25000 లో 0.01% ఎంత చెప్పాలి ఆప్షన్ 1 2.5 ఆప్షన్ 2 25 ఆప్షన్ 3 0.25 ఆప్షన్ 4 250 వెరీ సింపుల్ 25000 హాఫ్ అండ్ ఇంటూ 0.01 పర్సెంటేజ్ సింబల్ ఏం చేయాలి బై 100 చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 25000 ఇంటూ ఇక్కడ పాయింట్స్ ఆఫ్ టు డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 1/100 అని రాయి అలా ఇక్కడ కూడా బై 100 వస్తుంది అప్పుడు 2020 క్యాన్సిల్ 1010 క్యాన్సిల్ మరి మిగిలింది న్యూమరేటర్లో 25 మిగిలింది డినామినేటర్లో 10 మిగిలింది ఒక జీరో ఉంది కాబట్టి ఎంత వస్తుంది 2.5 ఆన్సర్ ఎందుకంటే కింద ఒక మాత్ర దగ్గర ఒక సున్నా ఉంది కాబట్టి సో ఆఫ్టర్ 1 రైట్ ఆన్సర్ 78th వాట్ ఈస్ ద అన్డివిజిబుల్ నెంబర్ విత్ 3 డిజిట్స్ కింది వాళ్ళలో 3 అంకెల సంఖ్య అయి ఉండాలి అది అన్డివిజిబుల్ అయి ఉండాలి అన్డివిజిబుల్ అంటే అసలు ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్ అయితే డివిజిబుల్ కానిది ఆప్షన్ 1 101 ఆప్షన్ 2 111 ఆప్షన్ 3 133 ఆప్షన్ 4 154 ఇందులోనే ఆప్షన్ 1 అవుతుంది 101 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ ఇది 3 లో పోతుంది ఇది కూడా వేరే ఏదైనా డివిజిబుల్ అవుతుంది ఇది 4 2 డివిజిబుల్ అవుతుంది ఇది ఒకటే అన్డివిజిబుల్ నెంబర్ వీలైతే చెక్ చేసుకోండి 71th what is the greatest common divisor that divides the numbers 72 81 180 option 1 4 option 2 6 option 3 8 option 4 9 అంటే అర్థమంటే 72 81 180 అలా గాసాబా కావాలి అంటే hcf కావాలి ఇక్కడ ఆప్షన్ 1 4 ఉంది ఆప్షన్ 2 6 ఉంది ఆప్షన్ 3 8 ఉంది 9 ఉంది ఇక్కడ చూడండి 72 81 180 చూడగానే చెప్పొచ్చు ఈ నెంబర్ అన్ని కూడా 9 తో డివిజిబుల్ అవుతాయి ఇందులో పెద్ద నెంబర్ ఏది 9 ఉంది ఆ పెద్ద నెంబర్తో పోతనా లేదు 3 ను చూడండి 9 తో పోతాయి 9 72 99 81 920 180 అన్ని 9 తో పోతాయి మిగతా మూడిట్లో డివిజిబుల్ అవట్లా కాబట్టి ఎస్ఎఫ్ ఏమవుతున్నప్పుడు ఆప్షన్ 4 9 అవుతుంది ఇంకా లెక్ చేయని అవుతుంది డైరెక్ట్ డిఫరెన్స్ 72 సార్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఇస్ ఎఫ్ అండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ R 51385. If one number is 55, what is the other number? Option 1 30, option 2 35, option 3 45, option 4 90. It always tells you the relation between the two numbers is equal to the product of two numbers is equal to product of LCM and HCF. On the formula this, into formula A into B is equal to L into H. On which one integer? What number is the number integer? అంటే ఏ ఇస్ ఈక్వల్ టు అవుతుంది ఎల్ ఇంటూ హెచ్ బై బి అవుతుంది దీన్ని యూజ్ చేసుకొని మనం సమ్ చేయాలి ఏ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం అంటే హెచ్ఏ కదా ఎల్సిఎం 385 ఇంటూ హెచ్ఎఫ్ 5 రైట్ ఇందులో ఒక నెంబర్ ఎంత ఇచ్చారు ఇక్కడ 55 ఇచ్చారు కాబట్టి కింద 55 తీసుకోండి సో 51 511 11 పదకొండు 3 33 11 55 సో మనకు వచ్చిన ఆన్సర్ 35 ఆ రెండు నెంబర్ ఎంత 35 అవుతుంది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 73rd ఇవాల్యుయేట్ 600 ప్లస్ 80 డివైడెడ్ బై 2 మైనస్ 10 ఇంటూ 8 ఆప్షన్ 1 688 ఆప్షన్ 2 260 ఆప్షన్ 3 580 ఆప్షన్ 4 560 ఇక్కడ మనం బాట్ మాస్ ని యూజ్ చేయాలి బాట్ మాస్ రూల్ ఆల్రెడీ మీకు తెలుసు మీకు బాట్ మాస్ రూల్ అంటే ఫస్ట్ బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇది ఆర్డర్
సో ఇచ్చిన లెక్కలో మనకి చూడండి 600 ప్లస్ 80 డివైడెడ్ బై 2 మైనస్ 10 ఇంటూ 8 దీని ఫస్ట్ ఏం చేయాలి డివిజన్ చేయాలి 600 ప్లస్ 80 2 లేన్స్ అయిపోతుంది 40 లేన్స్ పోతుంది మైనస్ 10 ఇంటూ 8 అంటే అంత 8 అంటే 80 తర్వాత రెండు కలపండి 640 మైనస్ 80 640 నుంచి 80 పోతే ఎంత వస్తుంది మనకి 560 వస్తుంది 560 మనకి ఆప్షన్ ఏంటి ఉంది ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ 34 సమ్ హౌ కెన్ ది నంబర్ 9,56,432 be written in its nearest hundreds find out from the following option 1 9,56,400 option 2 9,56,440 option 3 9,56,000 option 4 9,56,500 ఇక్కడ మనకి సొల్యూషన్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నంబర్ రాసుకోండి 9,56,432 నియరెస్ట్ హండ్రెడ్స్ అన్నారు కాబట్టి ఈ హండ్రెడ్స్ కి రౌండ్ అప్ చేసుకోండి 400 చేసుకోండి దాని తర్వాత ఏమవుతుంది 3 ఉంది 3 అనేది బిలో 5 5 కంటే తక్కువ కాబట్టి ఏమవుతుంది ఈ నెంబర్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది 9,56,400 ఇది ఆన్సర్ 9,56,400 ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి అది ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ థర్డ్ సమ్ నోట్ ద రో ఆఫ్ సబ్సిక్వెంట్ నెంబర్స్ చూడండి ఇక్కడ సిరీస్ ఇచ్చే చూడండి 28, 84, 112, 38, 114, 152, 48, 104, 192 ఇక్కడ లాస్ట్ సిరీస్ ఖాళీ ఉంది ఇది నింపాలి అప్పుడు 158, 174, 232 అప్పుడు 258, 184, 204 అప్పుడు 368, 204, 272 అప్పుడు 468, 214, and 292 ఇక్కడ చూడండి 28, 38, 48 10 తేడా ఉన్నాయి కాబట్టి 48 ప్లస్ 10 ఎంత అవుతుంది 58 అవుతుంది 58 ఎక్కడ ఉంది ఆప్షన్ 1 లో 2 లో ఉంది 1 అన్న కావచ్చు 2 అన్న కావచ్చు నెక్స్ట్ ఉంది 84, 114 డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ చూడండి 114 మైనస్ 84 చేస్తే 0 ఇక్కడ 3 వచ్చింది అంటే 30 తేడాతో ఉంది కాబట్టి 144 ప్లస్ 30 174 ఎక్కడ ఉంది 174 ఆప్షన్ 1 లో ఉంది మిగతా చూడవసరం లేదు సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఓకే చిల్డ్రన్ ఈ విధంగా మనం 2008లో జరిగినటువంటి జవహర్ నవోదయ పేపర్లోని అర్థమైన విభాగం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లెసన్స్ ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే మా ఫోన్పే నెంబర్ 9491296226కి మీరు 1000 రూపీస్ ఫోన్పే చేసినట్లయితే ప్రతిరోజు మీకు ఒక వీడియో లెసన్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా వస్తుంది మీకు ఓకేనా ఆల్ ద బెస్ట్